వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట పూర్వ విద్యార్థుల సంఘం డాక్టర్ కేశవులను ఇంటర్నేషనల్ ఫీడ్ టెస్టింగ్ అథారిటీ అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు ఎంపిక కావటం హర్షణీయమని సగ్ర బ్యాంక్ బెంగళూరు చైర్మన్ హరి రఘు అన్నారు. విత్తన నియంత్రణ సంస్థ సంచాలకులు తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులను తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ నాగిరెడ్డి సన్మానించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కేశవులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారని తెలిపారు. అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజీ అశ్వారావుపేట అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. శ్రీ హరీష్ రావు సారు ఈ అలుమ్ని అసోసియేషన్కు రాష్ట్ర వైస్ చైర్మన్ గాను సారీ చైర్మన్ గారుగా ఉన్నారు. ఈరోజు మేము ఆ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి 1989 నుంచి 2017 వరకు చదివిన విద్యార్థులందరం ఈరోజు ఒక కార కలుసుకొని ఒక ఆత్మీయ సమ్మేళనం ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అశ్వారావుపేట అగ్రికల్చర్లో చాలే కాలేజీలో చేసినటువంటి ప్రథమ విద్యార్థి అయినటువంటి డాక్టర్ కేశవులు గారు ప్రపంచ సీట్ టెస్టింగ్ సంస్థ అయినటువంటి ఇస్టా ఇంటర్నేషనల్ సీట్ టెస్టింగ్ అసోసియేషన్కు ఆసియా కంట్రీస్లోని మొట్టమొదటి భారతీయుడైనటువంటి మొట్టమొదటి భారతీయుడు అది తెలంగాణ ముద్దుగుడ్డ అది మా వ్యవసాయ కళాశాల విద్యార్థి అయిన సందర్భంగా మా అశ్వారావుపేట కాలేజీల పూర్వ విద్యార్థుల సంఘం తరపు నుంచి ఈరోజు మేము సన్మానించుకోవడం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమానికి అదే కాలేజీ ముద్దుబిడ్డ ప్రథమ విద్యార్థి అయినటువంటి శ్రీ నాగిరెడ్డి గారు ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈరోజు బెంగళూరులో స్వగ్రహాన్ని ఒక సొంతంగా బ్యాంకును ఏర్పాటు చేసుకొని 400 కోట్ల టర్న్ ఓవర్ తోటి ఒక 1500 మందికి వారికి ఎంప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. వీరితో పాటు పూర్వ విద్యార్థులమైనటువంటి వ్యవసాయ శాఖ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో బ్యాంకింగ్ సెక్టారు సొంతంగా బిజినెస్ చేస్తున్నటువంటి అందరం కలుపుకొని పూర్వ విద్యార్థులమైన 150 మంది కలుసుకొని ఈరోజు డాక్టర్ కేశవులు గారిని మేము సన్మానించుకోవడం జరిగింది. అలుమ్ని తరపు నుంచి